वेलकम चैनल एम ब्यूटी किचन नेनु मी मोनिका इवाले चूपिंचबोये रेसिपी कैलीफ्लावर 65 दीनी कोसम ओक कैलीफ्लावर तीसुकोनी इला पीसेस गा चेसुकुन्नानु अन्नी पीसेस गा चेसुकोनी बागा वाश चेसुकोनी पेट्टुकुन्नानु दीनी कोसम पोयि पैन ओक गिन्ने पेट्टि अंदुलो वाटर हाफ वरकु तीसुकोनी बागा मरिगिंचुकुन्नानु आ वाटर लो ओक स्पून साल्ट वेस्तुन्नानु स्पून साल्ट वेसिन तर्वात अंदुलो ई कैलीफ्लावर मुक्कल्नि याड चेस्तुन्नानु दीनि ओक 3 मिनिट्स वरकु स्टव आफ चेसेसि ओक 3 मिनिट्स वरकु पक्कन पेट्टुकोवाली 3 मिनिट्स अयिपोयिंदि इप्पुडु वीटिनि ओक स्ट्रेनर तो తీసుకొని ఒక బౌల్ లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు బేసన్ లాంటి ఒక గిన్నె ఉంటే ఇలాంటిది అందులో నేను 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఇప్పుడు దానిలోకి నేను ఒక స్పూన్ కారము हाफ स्पून उप्पु रेंडु स्पून गरम मसाला पौडर ओक चिटिकेडु फुड कलर इदि ऑप्शनल अंडि मीकु इष्टम उंटे वेसुकोवच्चु लेकपोते स्किप चेयंडि कलर बागुस्तुंदनि वेस्तुन्नानु ई वेसि वीटिनि कोंचेम इला कलपाली कलिपिन तर्वात अंदुलो वेनिगर अंडि ओक स्पून वेनिगर सोया सास कूडा ओक स्पून अंडी वेसी कलुपुकोवाली इतनी बागा कलुपुकुन्न तर्वात इंदुलो 1 बाउल राइस फ्लोर अंडी 1 बाउल वेस्तुन्नानु अंदुलोकी इंका 1 बाउल कॉर्न फ्लोर प्रोडक्ट अंडी ఇంకా 1 బౌల్ కార్న్ ఫ్లోర్ పౌడర్ వేసేసి బాగా కలుపుకోవాలి దీంట్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి అన్నిలా బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ गरम मसाला अंडी वैसे अभी कल्कोवाली इधी बाग कल तरह इंदो मन ड्रैन पे कदा कैलीफ्लावर पीसेस इंदो ऐडी ऐडको वीट की मुखल की पट्टी మెల్లిగా స్పూన్ కదుపుతూ ఇలాగా ముక్కలు విరగకుండా ఇలా పట్టించాలి ఫ్రెండ్స్ ఒక పొయ్యి పైన కళాయి పెట్టుకున్నందులో ఆయిల్ పోసుకొని వేడి చేసుకున్నాను డీప్ ఆయిల్ కి సరిపడా వేడైంది ఇప్పుడు దీంట్లో నేను ఇవి కలుపుకున్నాం కదా క్యాలీఫ్లవర్ అవి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక 3-4 నిమిషాలు అసలు కలపకూడదండి ఈ కళాయిలో ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలి ఇంకా మీలుంటే సెకండ్ రౌండ్ వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ మొత్తం హీట్ డౌన్ అయిపోతుంది అన్నమాట ఎక్కువ వేసేస్తే అవి ఫ్రై అవుతాయి కళాయిలో ఎన్ని పడతాయో చేస్తాను
ఫ్రెండ్స్ మనం బాగా కలిపిన తర్వాత రెండు వైపులా వేయించుకున్న తర్వాత మన క్యాలీఫ్లవర్స్ ఇలా ఫ్రై అయ్యాయి. వీటిని ఇలా స్ట్రైనర్లో వేసుకొని స్ట్రైన్లో వేసుకొని గిన్నెలో పెట్టుకున్నానండి. ఇప్పుడు సెకండ్ వాయి వేసుకుంటాను. సెకండ్ వాయి కూడా వేసేసుకున్నానండి. సేమ్ ప్రాసెస్. ఇది కూడా ఒక 3 మినిట్స్ అయిన తర్వాత తిప్పాలి. అటు ఇటు తిప్పి ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఆ తర్వాత ప్రాసెస్ అనేది చూపిస్తాను. రెండో వాయి వేయించున్నప్పుడే అందులో 3 మిర్చీలు కట్ చేయకుండా బాగా వాష్ చేసి కడిగి వేసినవి, కరివేపాకు కూడా బాగా వాష్ చేసి పెట్టుకున్నాను, కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను, దాంతోపాటు వేగిపోతాయి కూడా. ఫ్రెండ్స్ మనం ఎంతో ఈజీగా క్యాలీఫ్లవర్ 65 ఇంట్లోనే రెడీ చేసుకున్నాం. ఇంట్లో రెడీ చేసుకుంది హెల్దీ కూడా, మనకి బయట తెచ్చుకున్న దానికన్నా చాలా హెల్దీ ఇంట్లో రెడీ చేసుకోవడం. ఎంత ఈజీగా రెడీ చేసుకున్నాము చూసారు కదా. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్ని నాకు షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోస్లో మీ ముందు ఉంటాను. చేయ పెట్టిన నేను.